హాయ్ ఫ్రెండ్స్, నేను బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో పోకో M2 Pro అన్బాక్సింగ్ అనేది చేస్తున్నానండి. సో మీరు చూడొచ్చు, నా చేతిలో పోకో M2 Pro అనేది ఉందండి. సో నిన్ననే మనం పోకో X3 అనేది అన్బాక్సింగ్ చేసాము, మీరు చూడొచ్చు. చూడండి, నిన్నే పోకో X3 అన్బాక్స్ చేశాను, ఈరోజు పోకో M2 Pro చేశానండి. సో ఇది కంపారిజన్ వీడియో అయితే కాదు, నేను పోకో M2 Pro అన్బాక్స్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే, దీనికి జస్ట్ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, అవి మీకు చూపించాయండి. సో అంతే, ఇది కంపారిజన్ ఏమి కాదు. ఓకే, మీరు ఎలా అనుకున్నా నో ప్రాబ్లం అండి, ఇది కంపారిజన్ అని అనుకున్నా సంతోషమే. అది నాకైతే, నేనేమి బ్యాడ్గా ఏమి ఫీల్ అవ్వను. సో చూడండి, రెండింటి మధ్యన సిమిలారిటీస్ ఏంటి అవన్నీ అనేది నేనైతే దీని గురించే, పోకో M2 Pro గురించే నేనైతే ఇది చేస్తానండి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి, అంటే బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో అంటే బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారండి. పైన పోకో M2 Pro అని ఇచ్చారు, స్నాప్ డ్రాగన్ 720G ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇచ్చారండి, 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అండి. ఇది చూడొచ్చు, ఇక్కడ ఇన్బాక్స్ మనకి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారండి. ఇది 5000 mAh బ్యాటరీ, ఇది 6.67 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండి. అంటే మనకి పోకో X3 టైప్, ఈ స్క్రీన్ సైజ్ అనేది 6.67 inches సేమ్ అండి. మనకి ఇక్కడ మారేది ఏంటంటే, కెమెరా మాడ్యూల్ ఒకటి మారిద్ది, దాని కెమెరా సైజ్ అంటే మెగాపిక్సెల్స్ మారుతాయండి. ఇది 48 MP, X3 వచ్చేసరికి మనకి 64 MP అండి. మీరు చూడొచ్చు, ఇది 6GB 64GB వేరియంట్ అండి, మేడ్ ఇన్ చైనా అని ఇచ్చారు. ఇది కూడా మనం ఓపెన్ చేసేద్దాం. చూడొచ్చు, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇచ్చారు, దీంట్లో టీపీఏ కేసు ఇచ్చి ఉంటారండి. సో సిమ్ ఇజెక్టర్ పిన్ ఇచ్చారు, సేమ్ అండి, దానికి దీనికి సేమే ఉంది. యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, ఇది పక్కన పెట్టుకుందాం. మనకి కేసు ఒకటి ఇచ్చారు, ఇది కొంచెం బ్లాక్ టైప్ ఇచ్చారండి. ఇదైతే దానంత క్వాలిటీ లేదు, ఇది నార్మల్గా ఉందండి. అది ఎక్స్రే అయితే చాలా క్వాలిటీ ఉంది, కానీ ఇది అంత క్వాలిటీ లేదండి, యావరేజ్గా ఉంది. సో మనం ఇక సెపరేట్ ఒకటి వేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఇదైతే అంత క్వాలిటీ లేదు, సో ఇది పక్కన పెడదాం. ఇక ఫోనే ఉందండి. నెక్స్ట్ ఛార్జర్ కూడా సేమ్, దాంతో ఏంది, ఒకటే ఛార్జర్ అండి. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందండి, ఇది ఛార్జర్. ఇది సి టైప్ పోర్ట్ అండి. చూడండి, మనకిది సి టైప్ పోర్టే వస్తుందండి. సో ఇది పక్కన పెట్టేద్దాం, ఈ ఫోన్ బయటకు తెద్దాం. చూడండి, బ్యాక్ సైడ్ అయితే గ్లాసీ ఫినిష్ వచ్చింది, ప్లస్ ఇక్కడ డ్యూల్ టోన్ డిజైన్ వచ్చిందండి. అంటే హాఫ్ నుండి పైకి ఒక డిజైన్ వచ్చింది, ఈ బ్యాక్ సైడ్ ఒక డిజైన్ వచ్చింది. ఈ కెమెరా మాడ్యూల్ ఇది డిఫరెంట్ వచ్చిందండి. అదే Redmi Note 9 Pro వచ్చేసరికి కొంచెం కెమెరా మాడ్యూల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఈ Redmi Note 9 Pro అండ్ M2 Pro నేను ఒక రెండింటి మధ్యన కంపారిజన్ వీడియో ఒకటి చేశానండి. సో అది మీరు చూడకపోతే నేను ఎండ్ కార్డులోనూ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూడొచ్చు. సో ఫ్రంట్ సైడ్ నుండి అయితే లుక్ వచ్చేసరికి సేమ్ మనకి ఫ్రంట్ సైడ్ కానీ ఈ సైడ్ కానీ మనకి పోకో X3 టైపే టోటల్గా ఉందండి. పోకో X3 కూడాను వాల్యూమ్ ర్యాకర్స్ ఇటు రైట్ సైడ్ ప్లేసింగ్ చేశాడు, ప్లస్ పవర్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇటు రైట్ సైడ్ ప్లేసింగ్ చేశాడు. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి సిమ్ ఎజెక్టర్ ట్రే ఉందండి ఇది. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, సి టైప్ పోర్ట్ ఉంది, స్పీకర్ ఫిల్ ఉంది, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉందండి. ఇక టాప్ లో వచ్చేసరికి మనకి IR బ్లాస్టర్ ఉందండి, ఇక్కడ కూడా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సో ఇక్కడ పాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది, పోకో బ్రాండింగ్ ఉందండి. మనకి ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్ల గ్లాస్ 5 తో ప్రొటెక్ట్ చేశారండి. సో అంతా బాగానే ఉంది, ఫిజికల్ గా చూడటానికి అయితే చాలా బాగానే ఉంది. సో పవర్ ఆన్ చేసి చూపిస్తా. చూడండి, మనకి ఇక్కడ పోకో బ్రాండింగ్ కనిపిస్తుంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది. మనకి సెటప్ అవుతుందండి. చూడండి, ఇది బాక్స్ లో మనకి MIUI 11 వచ్చిందండి, మనకి పోకో X3 వచ్చేసరికి 12 వచ్చింది. సో నేను ఇదంతా క్విక్ సెటప్ చేసి మీకు మెయిన్ స్క్రీన్ లో కలుస్తా అండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది పోకో X3, ఇది పోకో M2 Pro. కాకపోతే కొంచెం కలరింగ్ లో అట్లా కొంచెం తేడా వచ్చే గానీ మొత్తం అంతా బాక్సింగ్ అంటే బ్లాక్ ఇదంతా సేమే అండి. చూడొచ్చు, ఇది X3 అండి. చూడండి, X3కి సంబంధించిన ఫోన్ చూపిస్తా. ఇది X3 అండి, పోకో X3. సో ఇది పోకో M2 అండి, మీరు చూడొచ్చు, పోకో M2 అండి.
సేమ్ అండి, అంటే మేము ఇది ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఉన్న యాప్స్ అనే మేము తీసేసామండి. సో ఇదంతా మొత్తం ఆపరేటింగ్ పోకో లాంచరేనండి, చూడొచ్చు మీరు. ఒక బ్లోట్వేర్ అయితే ఎక్కువ ఉందండి. సో మొత్తం అంతా సేమే అండి, రెండు ఫోన్లు కూడాను. ఈ కెమెరా మాడ్యూల్ ఒకటి తేడా వచ్చింది, ఇదే బ్యాక్ సైడ్ టెక్ ఈ టైప్ ఇలా వచ్చి ఇక్కడ బ్రాండింగ్ వచ్చింది. దీనికి వచ్చేసరికి డ్యూల్ టోన్ డిజైన్ వచ్చింది, కెమెరా మాడ్యూల్ చేంజ్ అయిందండి. సో బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఇది హైబ్రిడ్ స్లాట్ అండి, అంటే ఒక సిమ్ము ఒక మెమరీ కార్డు అని వేసుకోవచ్చు, లేదా రెండు సిమ్లు వేసుకోవచ్చు. ఇది మాత్రం డెడికేటెడ్ ఇచ్చారండి, అంటే రెండు సిమ్లు ఒక మెమరీ కార్డ్ ఎట్ ఏ టైం ఆడవచ్చు, దీంట్లో అదొక ప్లస్ పాయింట్ అండి. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఎంఐయుఐ 11తో వచ్చింది, అది 12తో వచ్చింది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అది 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అండి. ఇది అంటే కంపారిజన్ వీడియో ఏం కాదు, అంటే నిన్ననే ఇది చేశాను కాబట్టి ఇది చెప్తున్నా. సో ఇది మనకి ఎంత పడ్డదంటే మనకి కార్డు డిస్కౌంట్ యూజ్ చేస్తే 1,173 రూపాయలు మనకి డిస్కౌంట్ వచ్చిందండి. మనకి పడ్డది 12,626 రూపాయలు ఇది పడ్డదండి. ఇది దగ్గర 18,000 సంథింగ్ ఇది అయిందండి, 18,000 20,000 రూపాయలది. మనకి 1,725 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. సో ఈ పోకో X3 అనేది పక్కన పెడదాం. ఓకే, దీని విషయానికి వద్దామండి ఇక. ఓకే, మొత్తం బ్లోట్ వేర్ అయితే ఎక్కువ ఉందండి. మనకి ఇక్కడ నుంచి చూడండి, ఏదైనా గేమ్ మనం ఇక్కడ అన్ఇన్స్టాల్ అనేది ఇక్కడ అవ్వదండి. మనం డైరెక్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడండి, యాప్స్లోకి వెళ్దాం. యాప్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి మేనేజ్ యాప్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ అవుతాయండి. సపోజ్ ఇక్కడ ఏది అవసరం లేదనుకుంటే దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ అన్ఇన్స్టాల్ కొట్టొచ్చండి. చూపిస్తే చూడండి, ఈ గేమ్ అనేది నాకు అవసరం లేదు, ఈ గేమ్ అనేది ఇక్కడ ట్యాప్ చేసి ఇది అన్ఇన్స్టాల్ కొడితే ఇక్కడ చూడండి అన్ఇన్స్టాల్ అవుతుంది. సో అలాగా అన్ఇన్స్టాల్ మనకి జనరల్గా ఏంటంటే ఈ స్క్రీన్ పైన చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ జిల్ ఉంది, ఇలా హోల్డ్ చేస్తారు, ఇది అన్ఇన్స్టాల్ అవ్వదేమో అని జనరల్గా అనుకుంటారండి. సో అన్ఇన్స్టాల్ చేయాలంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి యాప్స్లోకి వెళ్ళిపోయి చూడండి మేనేజ్ యాప్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఏ యాప్ అయితే మనకు అవసరం లేదనుకుంటామో చూడండి, బబుల్ స్టోరీ అనే ఒక యాప్ ఉంది, ఇది గేమ్ ఉంది. సో దీన్ని ఇలా అన్నీ అన్ఇన్స్టాల్ అవుతున్నాయి, కాకపోతే ఎందుకు మరి ఇలాంటివన్నీ ఇచ్చారో మనకు అర్థం అవ్వట్లేదు. సో ఇవన్నీ నేను అన్ఇన్స్టాల్ చేస్తానండి. చూడండి డస్ట్ సెటిల్ ఇలాంటివన్నీ, ఇవి గేమ్స్ సుమారు 7 గేమ్స్ అని ఇచ్చేసారండి. సో ఇవన్నీ మనం అవసరం లేనివన్నీ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ తర్వాత చూసుకోవచ్చు అండి. ఇక మనం సో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మనం చూద్దామండి. అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి డివైజ్ నేమ్ పోకో ఇచ్చాడు, డివైస్ మోడల్ పోకో M2 Pro ఇచ్చాడండి. ఎంఐయుఐ 11 స్టేబుల్ వెర్షన్తో రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ వెర్షన్ 10తో రన్ అవుతుంది. ఇది 6వ నెల 1వ తారీఖున మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ 6వ తేదీ 6వ నెల వచ్చిందండి, జూన్లో వచ్చింది, తర్వాత ఇంకా రాలేదు, అప్డేట్ చేసుకోవాలి. ఇది ఇది 64GB and 64GB వేరియంట్ అండి ఇది. ఓకే అండి, ఇక మొత్తం చూడొచ్చు. సో దీంట్లో అన్నీ రిమైనింగ్ అన్నీ మనకి బాగానే ఉన్నాయండి. నేను అంతా చూశాను ఆల్రెడీ, X3లో చేశానండి, మొత్తం X3లో చూశాను, మొత్తం అంతా బాగానే ఉంది. కెమెరా కూడా సేమ్ కెమెరా అండి, సేమ్ ఫీచర్సే ఉన్నాయి. షార్ట్ వీడియోకి ఉంది, స్లో మోషన్ ఉంది, చూడండి అన్నీ ఉన్నాయి. మనకి 48MP ఉంది, పోర్ట్రేట్ ఉంది, పనోరమా ప్రో ఉంది. సో అన్నీ మనకి దీంట్లో ఉన్నాయండి. సో అంతా బాగానే ఉందండి. సో నాకైతే ఇది బడ్జెట్లో మాత్రం చాలా మంచి ఫోన్ అనే చెప్పుకోవచ్చు అండి. ఇంక ఒక విషయం ఏంటంటే దీనికి 33W ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వటం అనేది, ఇన్బాక్స్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అండి. సో నాకైతే అదైతే బాగా నచ్చింది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి డ్యూల్ టోన్ డిజైన్ వచ్చిందండి. కాకపోతే ఏంటంటే ఈ కేసు చాలా దీనిగా అంటే పల్చగా ఉందండి. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు దానికి దీనికి చూడండి. మనకి దీంట్లో ఏంటంటే ఇలాగ ఇటు సైడ్ ఓపెన్ అయ్యేటట్టు ఇచ్చారు కేసు, దీనికి ఏంటంటే మనకి ఇలా ఇలా ఓపెన్ అయ్యేట్టు ఇచ్చారు. ఒకసారి కేసు వేసి చూద్దామండి ఎలా ఉందో ఏంటో ఒకసారి చూద్దాం. కాకపోతే ఏంటంటే కేసు అయితే ఫిట్ అయింది, బాగానే ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఇది బ్లాక్ టైప్ కొంచెం ఇది అవ్వటం వల్ల ఏంటంటే మనకి ఈ డ్యూల్ టోన్ డిజైన్ లోపల ఉన్న డిజైన్ అనేది కవర్ అయిపోతుంది, అంటే మనకు అంత ఇది అవ్వట్లేదు. ప్లస్ ఇదేంటంటే మన ఫింగర్ ప్రింట్స్ కూడా అబ్జర్వ్ చేస్తుందండి, చూడొచ్చు అంత దీనికి ఉంది.
సో దీనికంటే కొంచెం బెటర్ది వాడుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. సో ఇది బాగానే ఉంది, కాకపోతే లుక్ అయితే ఇది ఏంటంటే వైట్, ఇది ట్రాన్స్పరెంట్ టైప్ మనకి ఇది డిస్ప్లే అవుతుంది, ఇది కొంచెం బ్లాక్ టైప్ వచ్చేసింది. సో అంతా బాగానే ఉందండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంతా బాగా మంచి యాక్యురేట్గా ఉన్నది, అంతా బాగానే ఉందండి. సో ఈ బడ్జెట్లో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అండి, చాలా బాగుంది. అది 732G ప్రాసెసర్, ఇది 720 ప్రాసెసర్ అండి. చూడండి 720G 8 నానోమీటర్ మీద బిల్డ్ అయింది ప్రాసెసర్ అండి. ఓకే అండి, చూడండి ఫైనల్గా మనకైతే పోకో M2 ప్రో అండి మన చేతిలో ఉంది, చూడవచ్చు చాలా బాగుందండి. ఇది ఈ బడ్జెట్లో అంటే చూడండి మనకి ఇక్కడ డ్యూల్ టోన్ డిజైన్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ బడ్జెట్లో సేమ్ పోకో X3 ప్లస్ ఇది ఈక్వల్గానే ఉన్నాయండి. మీరు అసలు నాకైతే నేను ఈ రెండు లోపల సేమ్ అంటే MIUI 12 మనకి ఇది వస్తుంది, పోకో X3లో MIUI 12 వస్తుంది, ఇది 11 వస్తుందండి. సో ఇది అప్డేట్లో MIUI 12 కూడా ఇస్తారు, ప్రాబ్లం లేదు. కాకపోతే రెండు ఈక్వల్గా ఉండడం అనేది చూడండి, మీకు కెమెరా మాడ్యూల్లోనే కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇది 48 మెగాపిక్సెల్, ఇది 64 మెగాపిక్సెల్, కెమెరా మాడ్యూల్లో మనకి తేడా ఉంది. ఇది 6000 mAh బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీ. కాకపోతే రెండింటికి మనకి కాకపోతే రెండింటికి కూడాను 33 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారని ఇన్బాక్స్ ఇవ్వడం అనేది గమనార్హం అండి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పోకో X3లో ఏంటంటే హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారండి, ఒక సిమ్ము ఒక మెమరీ కార్డే యూజ్ చేయొచ్చు, లేదా ఎట్ ఎ టైం రెండు సిమ్లు యూజ్ చేయొచ్చు. కానీ ఎట్ ఎ టైం రెండు సిమ్లు ఒక మెమరీ కార్డు యూజ్ చేయడం ఇందులో పాసిబుల్ లేదండి. అదే పోకో M2 ప్రో వచ్చేసరికి ఏంటంటే మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఇచ్చారండి, అంటే మనం రెండు సిమ్లని ఒక మెమరీ కార్డు ఎట్ ఎ టైం మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక పోకో ఫోన్స్ విషయానికి వచ్చేసరికి పోకో కానీ రెడ్మీ కానీ ఇవేంటంటే మనకి ఐఆర్ ఫ్లాష్ ఉంటుందండి. మనకి పోకో అదే షామీ సబ్ బ్రాండ్స్లో ఇక షామీ వాటికి కానీ ఈ రెడ్మీ వాటికి కానీ పోకో వాటికి కానీ ఏంటంటే మనకి ఐఆర్ ఫ్లాష్ ఉంటుంది. సో ఇది మనము రిమోట్ కింద కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇది ఒక అడ్వాంటేజ్ అండి. సో రిమైనింగ్ అంతా చాలా బాగానే ఉందండి, మీరు మొత్తం చూడవచ్చు అన్బాక్సింగ్ ఈ వీడియోలో మొత్తం మీరు చూడవచ్చు. ఈ రెండింటి మధ్యన మీరు కూడా నేను ఈ రెండింటి మధ్యన కూడా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చూపించాను. సో ఇదంతా మీరు చూడండి, చాలా బాగానే ఉందండి. నాకైతే పోకో X3 ఇది సైజు అన్నీ అసలు మనం ఫ్రంట్ సైడ్ నుండి కానీ అలా చూస్తే ఈ కెమెరా ఈ పంచ్ హోల్ కెమెరా కానీ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ కానీ రెండింటికి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అంతా అలైన్మెంట్ అంతా వాల్యూమ్ రాకర్స్ రైట్ సైడ్ ఇచ్చాడు, X3 లాగానే ఈ వాల్యూమ్ రాకర్స్ రైట్ సైడ్ ఇచ్చాడు. మనకి ఇన్సైడ్ ఈ సిమ్ ఎజెక్టర్ ట్రే అనేది లోపల ఉండిపోయింది కాబట్టి ఇది ఎలా ఉందని తెలియదు, కానీ సిమ్ ఎజెక్టర్ ట్రే వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, దీనికి లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, సేమ్ మొత్తం అదే ఒకేలా ఉందండి. సో మీరు బాటమ్ కూడా మీరు చూడొచ్చు, టాప్లో కూడా చూడొచ్చు, అంతా సేమే ఉందండి. ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న విషయం నన్ను క్షమించాలి ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి పోకో X3 విషయంలో మీకు టాప్లో వచ్చేసరికి మీకు ఎల్ఈడి నోటిఫికేషన్ ఉందని మీకు చెప్పానండి. సో అది ఎల్ఈడి నోటిఫికేషన్ కాదండి, ఇది ఎక్స్ట్రా స్పీకర్ గ్రిల్ అండి. ఇది అంటే ఇటు సైడ్ ఒక స్పీకర్ ఉంది, బాటమ్ ఒక స్పీకర్ ఉంది, టాప్ ఒక స్పీకర్ ఉంది. సో ఇది స్పీకర్ పోతే మనకి ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటి ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఒకటి ఉందండి. ఈ నోటిఫికేషన్ లైట్ అనేది మనకి ఇక్కడ ఇయర్ పీస్ ఉంది చూడండి, ఈ ఇయర్ పీస్లోనే నోటిఫికేషన్ లైట్ వస్తుందండి. ఈ రెండింటికి కూడాను మనం ఛార్జింగ్ ఏదైనా కనెక్ట్ చేసేటప్పుడు ఏదో వచ్చేటప్పుడు ఈ ఇయర్ పీస్లోనే మనకి నోటిఫికేషన్ లైట్ అయినా ఉందండి. ఈ పైన X3కి వచ్చేసరికి ఎక్స్ట్రా స్పీకర్ గ్రిల్ ఉంది, దీనికి M2 ప్రోకి వచ్చేసరికి ఏంటంటే ఈ స్పీకర్ గ్రిల్ లేదండి, ఐఆర్ బ్లాస్టర్ ప్లస్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటి ఉందండి. సో అంతే, దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్స్ట్రా స్పీకర్ ఒకటి ఇచ్చారండి, టాప్ కూడా ఒక స్పీకర్ ఇచ్చాడు X3లో. సో అదండి, నిన్న ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఏంటంటే X3 అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇది ఒకటి నేను బై మిస్టేక్ ఇది పైన మనకి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ ఉందని చెప్పేసి చెప్పానండి. ఇది కొంచెం నేను మంచి మనసు వేసుకుని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఎల్ఈడి నోటిఫికేషన్ కాదండి, ఇది ఒకటి స్పీకర్ గ్రిల్ ప్లస్ ఐఆర్ బ్లాస్టర్ ప్లస్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇదండి. సో స్పీకర్ గ్రిల్ వచ్చేసరికి ఇయర్ పీస్ ఉంది చూడండి, ఇయర్ పీస్లోనే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఇది ఒకటి మీరు నోటీస్ చేసుకోండి. సో రిమైనింగ్ అంతా మనకి కెమెరా కానీ అన్నీ కానీ చాలా బాగానే ఉన్నాయండి, ఫింగర్ ప్రింట్ కానీ సెన్సార్ కానీ అన్నీ కానీ చాలా యాక్యురేట్గా చాలా బాగానే ఉన్నాయి.
సో వెయిట్ వచ్చేసరికి ఇది 6000 mAh బ్యాటరీ కాబట్టి ఇది కొంచెం వెయిట్ ఉందండి, ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. సో లుక్ మాత్రం సూపర్ బండి అసలు. యాక్చువల్లీ అంటే కెమెరా క్వాలిటీకి వచ్చేసరికి ఎక్స్ట్రీ క్వాలిటీ ఉంది, కానీ బ్యాక్ సైడ్ నుండి ఈ కెమెరా లుక్ కానీ డిజైన్ కానీ డ్యూల్ టోన్ డిజైన్ ఇవన్నీ ఉండటం వలన నాకైతే పర్సనల్గా అయితే ఈ బడ్జెట్కి ఈ డిజైన్ ఇదంతా నాకు M2 Pro బాగా నచ్చిందండి. డిజైన్ కానీ కెమెరా మాడ్యూల్ కూడా చాలా సింపుల్గా ఉంది. సో డ్యూల్ టోన్ డిజైన్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా మనం మాట్లాడేటప్పుడు కూడా చూడండి, ఈ ఇదనేది మనకి చాలా లుక్ బాగుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే కెమెరా వచ్చే కొంచెం డిఫరెంట్గా ఉందండి, రౌండ్ టైప్ వచ్చి అలా వచ్చింది. కాకపోతే మనకి ఒకటే ఒకటి ఇక్కడ చూడండి, ఈ పోకో అనేది కొద్దిగా బ్రాండింగ్ కొద్దిగా పెద్దగా ఇచ్చారండి. ఈ బ్రాండింగ్ ఈ పోకో అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైటింగ్లో మీకు సరి కనిపిస్తుందో లేదో. ఈ పోకో అనేది కొంచెం పెద్దగా ఇచ్చాడు. ఇది ఒకటి బ్యాక్ సైడ్ కొంచెం దీనిగా ఉంది చూడండి, చూడండి ఆ కెమెరా మాడ్యూల్ కానీ ఇది కానీ అలా ఉంది. సో నాకైతే బ్యాక్ సైడ్ లుక్ విషయానికి వస్తుంది, అంటే నేను వేరేలా నేను ఒక దాన్ని తక్కువ చేసి ఒక దాన్ని ఎక్కువ చేసి అలాగే మాట్లాడట్లేదు. లుక్ వైజ్గా చూసుకుంటే ఏంటంటే నాకు M2 Pro బ్యాక్ సైడ్ లుక్ అయితే నాకు బాగా బాగుందని అనిపించిందండి. డ్యూల్ టోన్ డిజైన్ ఉంది, ప్లస్ సింపుల్గా పోకో బ్రాండింగ్ అనేది కూడా చాలా సింపుల్గా ఉందండి, చిన్నగా ఉంది చూడవచ్చు. ఇదేంటంటే ఈ పోకో అనేది చాలా పెద్దగా రాశారండి, అదొకటి నాకు కొంచెం ఎందుకో కొంచెం దీనిగా ఉంది. సో ఓవరాల్గా ఫోన్స్ అయితే బాగా ఉన్నాయండి. ఇక ఈ వీడియోలో మీరు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో కెమెరా క్వాలిటీ ఇవన్నీ అయితే ఈ ఫోన్తో ఆల్రెడీ చూసా. ఇది ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే కెమెరా విషయానికి వచ్చేసరికి నా దగ్గర Realme X3 ఫోన్ ఉందండి. సో ప్రజెంట్ అయితే ఆ ఫోన్తోనే మీకు ఈ వీడియో అనేది షూట్ అవుతుంది. ఈ Realme X3 64 MP ఉంది, ఇది 64 MP అండి. ఈ రెండు కెమెరాస్ కూడాను నేను కంపేర్ చేశానండి. అంటే కెమెరా కంపారిజన్ వీడియో ఏమైతే చేయట్లేదు, బట్ మీ పర్సనల్గా ఫొటోస్ తీసుకోవడానికి ఇది 64 MP, Realme X3 కూడా 64 MP కాబట్టి ఎలా ఉంటాయని చెప్పేసి మేము కంపేర్ చేస్తే దాన్ని అయితే Realme X3 అయితే ఇది డామినేట్ చేస్తుందండి. చాలా బాగుంది కెమెరా క్వాలిటీ. నేను POCO F1 నేను ఆ ఫోన్ మా బ్రదర్ తీసుకున్నటప్పుడే కెమెరా క్వాలిటీ చూశాను. అప్పటి నుండి నాకు పోకో ఫోన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి, పోకో ఎప్పటి నుండి వాడాలనేది అనుకుంటున్నాను. అందుకనే నేను మా వాళ్ళకు కూడా ఎప్పుడు కొనాలనుకుంటే నేను ఈ పోకో ఫోన్స్ ప్రిఫర్ చేయండి రెడ్మీ కంటే అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉంటా. సో అలాగనే నేనేమి షామి రెడ్మీ పోకో రియల్మీ చైనా బ్రాండ్స్ యూజ్ చేయమని అందరికీ నేను సజెస్ట్ చేయనండి. సో ఒక్కొక్కరు అంటే ఆ టైప్ ఆఫ్ బ్రాండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళకి నేను శాంసంగ్ ఫోన్ కూడా ఈ మధ్యన Samsung F41 కూడాను వేరే వాళ్ళు అడిగితే నేను సజెస్ట్ చేశానండి, Samsung F41 ఫోన్ కూడా తీసుకోమని చెప్పాను. సో అలా ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. మానిటైజేషన్కి దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొచ్చే ఇది ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ వీడియో విషయానికి వచ్చేసరికి నేను బోట్ ర్యాకర్స్ 335 ఒకటి ప్లస్ 1+3 ఇయర్ ఫోన్స్ 1 మంత్ బ్యాక్ అంటే 2 మంత్స్ బ్యాకే నేను పర్చేజ్ చేశానండి, యూజ్ చేశాను ఇప్పటి వరకు. సో అవి ఇప్పుడు ఆల్మోస్ట్ 1-2 మంత్స్ అయింది, 1-15 డేస్ అయింది యూజ్ చేశాను. ఆ రెండింటి మధ్య కంపారిజన్ ఏంటనేది నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఓకే, వెయిట్ చేయండి ఫ్రెండ్స్, అది రేపు అది పోస్ట్ చేస్తాను వీడియో. ఆల్రెడీ షూట్ అయిపోయిందండి, అది ఎడిటింగ్ దశలో ఉంది. సో మీకు రేపు వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే, ఇక బాయ్.